క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న మాజీ హీరోయిన్ సోనాలి బింద్రే ప్రస్తుతం న్యూయార్క్ లో చికిత్స తీసుకుంటున్న సంగతి తెలిసిందే. సోనాలికి క్యాన్సర్ సోకిందని తెలియగానే ఎంతో మంది అభిమానులు, సినీ ప్రముఖులు విచారం వ్యక్తం చేశారు. త్వరగా కోలుకుని క్షేమంగా తిరిగి రావాలని సందేశాలు పంపిస్తున్నారు. ప్రస్తుతం న్యూయార్క్ లోని ఓ హాస్పిటల్లో ఉన్న సోనాలి చికిత్స నిమిత్తం జుట్టు కత్తిరించుకున్నారు. ఆ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన సోనాలి భావోద్వేగానికి గురయ్యారు. నేనెంతగానో అభిమానించే రచయిత్రి ఇసాబెల్ అలాండే మాటను ఎప్పుడూ గుర్తు చేసుకుంటాను. కష్టాలు వచ్చినప్పుడే మనలోని దాగి ఉన్న శక్తి బయటకు వస్తుంది. మనం ఎంత ధైర్యవంతులమో అప్పుడే మనకు తెలుస్తుంది. విషాదకర సమయాల్లోనే మనుషులు అద్భుతాలు చేస్తారు. మనుగడ సాధించేందుకు మానవులు చేసే ప్రయత్నం అద్భుతం. కొన్ని రోజులుగా నాపై కురిపిస్తున్న ప్రేమకు, ఆప్యాయతకు ధన్యవాదాలు. ఈ విశాల ప్రపంచంలో నేను ఒంటరిదాన్ని కాదనే భావన నాలో కొత్త ఆశల్ని కలిగిస్తుంది అంటూ భావోద్వేగ పూరితమైన పోస్ట్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు సోనాలి. వైద్యుల సూచన మేరకు న్యూయార్క్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సోనాలి, తన అంతు పట్టేందుకు వచ్చిన క్యాన్సర్ తరిమి కొట్టే విషయంపై దృష్టి పెట్టానని, వైద్యుల సలహా మేరకు చికిత్స పొందుతున్నానని తెలిపారు. ఈ వీడియో మీకు నచ్చితే ఓ లైక్ కొట్టండి, మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయండి. ఇలాంటి డిఫరెంట్ వీడియోలను మరిన్ని చూడాలనుకుంటే మా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి.